గుజరాత్ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. రోడ్ షోలకు అనుమతి లేకపోవడంతో ప్రధాని మోదీ జలమార్గంలో ప్రచారాన్ని చేపట్టడం విశేషం. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి సీ ప్లేన్లో ప్రయాణం చేశారు మోదీ. సీ ప్లేన్లో మోదీ ప్రయాణం చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. ధరోయ్ డ్యాం దగ్గర ల్యాండ్ అయింది సముద్ర విమానం. మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సబర్మతి ఆశ్రమం నుంచి సీ ప్లేన్లో బయలుదేరిన ప్రధాని మోదీ ధరోయ్ డ్యాంకు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబాజీ వెళ్తున్నారు. అంబామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తొలిసారి సీ ప్లేన్లో ప్రయాణం చేశారు మోదీ. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి మాట ఎత్తని మోదీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనికి కౌంటర్గా సీ ప్లేన్లో ప్రయాణం చేసి అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సముద్రంలో కూడా విమానాలు ప్రయాణం చేసే టెక్నాలజీని తామే దేశంలో అందుబాటులోకి తెచ్చినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. భద్రతా కారణాలతో అహ్మదాబాద్లో మోదీ రోడ్ షోలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మెహసనా జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం సీ ప్లేన్ వాడారు మోదీ. గురువారం గుజరాత్లో తుది విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీజేపీ కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉంది. సీ ప్లేన్ బీజేపీ అభివృద్ధి మంత్రానికి నిదర్శనమని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈసారి ఎన్నికల్లో జల వాయు రోడ్డు మార్గాలను ప్రధాని మోదీ ఉపయోగించడం విశేషం.